लॉर्ड्स वॉइस चैनल वीक्षिस्तున్న ప్రేక్షకులందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీతో ఇలా మాట్లాడడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి త్రిత్వైక దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాను. ప్రత్యేకంగా మీతో సంతోషించాల్సిన విషయం ఏంటంటే, నేను మళ్ళా అమెరికా దేశం నుంచి 10 నెలల తర్వాత ఇండియా రావడం జరిగింది. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి మీకేమైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నా సరే, లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే, నన్ను మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ మీకు ఇస్తాను. మీ అవసరతలు ఏమైనా ఉంటే, ఆధ్యాత్మిక అవసరతలు ఏమైనా ఉన్నా, కౌన్సిలింగ్ అవసరతలు ఉన్నా నాకు మీరు పంచుకుంటే నేను మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాను. ఈరోజు మన యొక్క వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందు మీరందరూ బాగుండాలని నేను భావిస్తూ ఉన్నాను. భారతదేశం ప్రస్తుతం దేవుని మహాకృపను బట్టి, అనేక మంది ప్రార్థనాపరుల యొక్క ప్రార్థనను బట్టి ఈ కరోనా యొక్క ఉధృతి నుంచి చాలా వరకు తగ్గిందని వింటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడడానికి మా ప్రియులందరూ ప్రభు నీవు మాట్లాడే నీ స్వరం వినడానికి సిద్ధపడి వచ్చి ఉన్నారు తండ్రి. ప్రభువా, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, నీ స్వరము ఎంత ప్రభావము కలిగినది, ఎంత మహిమ కలిగినది ప్రభువా. అది సమస్త సృష్టిని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి నీ స్వరం వినడానికి మేము సిద్ధపడటానికి ప్రభువా, ఆధ్యాత్మికంగాను శారీరకంగాను మానసికంగాను మమ్మలను బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క వాక్యమును వించిన ప్రియులందరినీ కూడా ప్రభువా, వారి కుటుంబాలను వారి బిడ్డలను అయినా ప్రత్యేకముగా ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యతలో ఉన్నారో వారికి ఆరోగ్యమునైనా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నారో వాటి నుండి విడుదలను అనుగ్రహించి వారికి సమృద్ధి కలిగిన జీవితం దయచేయండి. అదేవిధంగా ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ప్రభు, ఆయా పరిస్థితుల కోసం నాయనా, నీ విడుదల కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్న వేళలో నీ శుభకరమైన హస్తం వారి మీద చాపి వారిని ఆశీర్వదించమని వాక్యమును ధ్యానించుండగా ప్రభు, మా అందరి హృదయ ఆలోచనలు, మా తలంపులు మీ దృష్టికి అంగీకారముగా యోగ్యముగా ఉండుటకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ నడిపింపు మాతో ఉంచుమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినేమగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో నన్ను కొంతమంది అడిగారు ఏంటంటే, ఈ మధ్య మాకు కొన్ని స్వరాలు వినబడుతున్నాయి మేడం, ఆ స్వరము దేవునిదా లేకపోతే మరింకెవరిదైనా అయి ఉంటుందా అని అడిగారు. దేవుని స్వరము అనగా ప్రభువు వారి స్వరము ఎలా ఉంటుందో, మరి ఇతరుల స్వరం ఎలా ఉంటుందో చాలా గంభీరంగా బైబిల్లో ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది. అయితే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అన్న దాని మీద మనము కీర్తనకారుడు 29వ కీర్తనలో కనుక చూస్తే 11 చరణాలు ఆయన స్వరము ఎంత ప్రభావం కలిగింది, ఆయన స్వరము ఎంత మహిమ కలిగింది చక్కగా వర్ణించడం అనేది జరిగింది. సో ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ పవర్ఫుల్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెజెస్టీ. 4వ వచనం కనుక మనం చూసినట్టయితే, యెహోవా స్వరము గూర్చి బైబిల్ నందు అసలు ఎన్నిసార్లు చెప్పబడింది అని ఒక ప్రశ్న వచ్చింది నాకు. అసలు దేవుని స్వరము, ప్రభువు వారి స్వరము వినగలగటానికి మనకి అర్హత ఉన్నదా, యోగ్యత ఉన్నదా అని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయనతో ఒక స్నేహితుడిగా మాట్లాడాడని వాక్యం సెలవిస్తుంది. అలాగే అనేక అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్టయితే అనేక సార్లు ప్రభు వాక్కు సెలవిస్తుంది, ప్రభు స్వరం చెప్తూ ఉంది అని ఉంటుంది. కనుక ఇది 1900 సార్లు ప్రభు వాక్కు అని బైబిల్లో వ్రాయబడింది. అంతేకాదు ప్రభు స్వరము గురించి 7836 సార్లు 6668 వచనాల్లో ఉంది అని చెప్పి కింగ్ జార్జ్ వర్షన్ వాళ్ళు రాశారు.
అయితే యెహోవా స్వరము ఎట్టి శక్తిని కలిగి ఉన్నది అంటే గనక మనము కీర్తనా కార్డుని ఎందుకు తీసుకున్నానంటే ఆయన దావీదు మరి మహారాజు కాకముందు యెషయి కుమారుడిగా గొర్రెలను కాపుదల కాస్తున్న ఒక కాపరిగా తాను ప్రకృతి ప్రేమికుడిగా అంటే ప్రకృతిలో మమాయకమైపోతూ ఆ ప్రకృతిలో ఉన్న చెట్టు చామలను తుఫానులను లేకపోతే నీటి ప్రవాహాలను అగ్ని జ్వాలలను అన్నిటినీ వివరిస్తూ అవన్నీ కూడా దేవుని యొక్క స్వరము కంటే దేవుని శక్తి కంటే మరి ఏమాత్రము గొప్పవి కాదు దేవుని స్వరము అవంటి అన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలదు అని ఆయన పాటలు పాడినటువంటి చరణాలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం కనుక మీ ముందుకి ఈ యొక్క 29వ అధ్యాయంలో 4వ వచనము యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది అని ఉంది కనుక ఎంత బలమైనది అంటే ఈరోజు చాలామంది అనేకమైన స్వరాలు వింటూ ఉన్నారు ఆ చెవుల్లో రకరకాలైనటువంటి సౌండ్స్ వినబడుతున్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమందికి నువ్వు చచ్చిపోతావు అని చెప్పే స్వరం వినబడతా ఉందంట కొంతమందికి ఏమో నువ్వు ఇక్కడి నుంచి లే చెల్లిపోమని చెప్తా ఉన్న సౌండ్ వినబడతా ఉందంట కాబట్టి ఇది దేవుని స్వరమా లేకపోతే అపవాది స్వరమా అని కొంతమంది అడిగినప్పుడు దేవుని స్వరము ఎంత ప్రభావితం గలది అది మనిషి జీవితాన్ని మనిషి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ జీవన మజిలీలో జీవన యాత్రలో ఎదురయ్యే ఒడదుడుకుల నుంచి ఆటుపోట్ల నుంచి ప్రవాహానికి ఎదురెదటం అనేది చాలా కష్టమైన సవాళ్ళతో కూడుకున్న విషయం కనుక దాని గురించి కీర్తనాకారుడు చాలా అవలీలగా ఆయన దేవుని శక్తిని పొగుడుకుంటూ ఎన్నో కావ్యాలు ఆ గీతికలు ఆయన ఎన్నో రాశాడు కనుక ఈరోజు 29వ అధ్యాయాన్ని మీరు బైబిల్లో తెరిచి పెట్టుకున్నట్టయితే దేవుని స్వరం మనతో ఏమని మాట్లాడుతుంది అంటే గనక యెహోవా స్వరం అట ఎంతో గొప్పది అద్భుతకరమైనది అని చెప్తూ ఆయన తన హస్తం క్రింద ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ మధ్య మనకి గులాబీ తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో ఎంతోమంది కొట్టుకెళ్ళిపోయారు లేకపోతే కరెంట్ పోయింది చెట్లు పడిపోయింది ఇవన్నీ మనకు తెలుసు అలాగే సునామీలు రావటం మనకు తెలుసు అలాగే మనకి 2014లో వచ్చినటువంటి హుదూద్ తుఫాన్ తెలుసు ఇవన్నీ కూడా చూసినప్పుడు అవి చాలా భయంకరంగా మనకి అనిపిస్తూ ఉన్నాయి చెట్లు చేమలు అన్నీ నేల కొరిగాయి కాబట్టి దేవుని శక్తి ఎంత ప్రభావితమైందంటే అటువంటి భయంకరమైన తుఫాన్లను పుట్టించగలిగిన వాడు ఆయనే అటువంటి తుఫాన్లను రూపుమాపగలిగిన వాడు వాటిని ఆపగలిగిన శక్తిమంతుడు కూడా ఆయనే ఎందుకంటే మనం పేతురు కథ విన్నప్పుడు ఆయన తుఫాను జరగగానే ఆయన శిష్యులు భయపడితే ఆయన తుఫాన్ని ఆపినప్పుడు ఈయన ఎంతటి వాడు ఎంత గొప్పవాడు అని ఆయన శిష్యులు ఆశ్చర్యపోయినట్టుగా మనం గమనిస్తున్నాం కనుక ఆయన స్వరము ఎంత గొప్పదంటే ప్రకటన మరి మొదటి అధ్యాయము 4వ అధ్యాయం వరకు మనం వెళ్ళినట్టయితే 4-5 అధ్యాయాల్లో ఆయన స్వరం ఎంత ప్రభావితమైంది అది ఎంత గంభీరమైనటువంటి స్వరము ఆ లోకములో ఉన్నటువంటి జల ప్రవాహాలన్నీ కలిపితేనంత వచ్చే ఒక అద్భుతమైన మధురమైన సుందరమైన స్వరం అట అది అంత చక్కటి స్వరాన్ని మరి ప్రభువారు తన హస్తాల క్రింద పట్టుకొని ఈ యొక్క మానవుని తన సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి సృష్టి ఏమిటంటే మానవుని జీవితం ఈ మానవుని జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లన్నీ కూడా ఎలాగ కంట్రోల్ చేయాలి అన్నది ఆయన ఆ దేవుని స్వరము మనల్ని ఎలాగ ప్రోత్సహిస్తుందో ఎలా బలపరుస్తుందో మనకి ఎలాంటి శక్తిని ఇస్తుందో దావీదు రాసినట్టుగా గమనిస్తున్నాం మొదటగా చూసినట్టయితే యూదులు తమ యొక్క సినగోగులో ఆ యొక్క దేవుని స్వరాన్ని వారు ఎలాగా అంటే పెంతుకొస్తు పండగ దినాన ఈ కీర్తన వారు ఎత్తి ఆరాధిస్తారంట ఇప్పటికీ కూడా జరుగుతున్నది అంతేకాకుండా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఎలాగ వచ్చిందో మనకి అక్కడ వినబడుతుంది ఇది ఉరుము సుడిగాలి ధ్వని
తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి వారి మీద పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళగా వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు తమ తమ భాషల్లో మాట్లాడారు. ఈ పరిశుద్ధాత్మ రాకముందు భయంకరమైనటువంటి సుడుగాలి ధ్వని వారికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మొదటి రెండు వచనాలు గనక చూసినట్టయితే అపోస్తల కార్యముల్లో ఆ రెండవ అధ్యాయంలో వివరించినట్లుగా మరి ఎంత ఆ యొక్క తుఫాను ఎంత సుడిగాలి లాంటి తుఫాను వచ్చినప్పుడు వారు శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు వారు మాట్లాడిన విధానం మనం గమనిస్తే దావీదు ఇక్కడ ఈ కీర్తన ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలుకు కొంచెం దూరంలో ఉన్నటువంటి అన్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వర్షం కానీ తుఫాను కానీ కంట్రోల్ చేయగలిగిన వాడు మా బయలుదేవతని మా సంతానాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు కూడా బయలుదేవతని వారు ఆరాధిస్తూ ఉండేవారు. కాబట్టి అది తప్పు అని చెప్పడానికి కూడా ఈ కీర్తన మరి కీర్తనకాడు దీంట్లో రచించినట్టుగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా గనక ఈ కీర్తనకాడు పాడిన 29వ అధ్యాయం గనక మనం చూసినట్టయితే మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి పరలోకపు దేవాలయంలో దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ ఇన్ హెవెన్లీ టెంపుల్. మొట్టమొదటగా 29వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన ఆరాధించాడు. రెండవది ఏంటంటే గాడ్స్ గ్లోరీ ఇన్ ద ఎర్త్లీ టెంపెస్ట్, భూమి మీద దేవుని మహిమా ప్రభావాలు ఎలా ఉంటాయన్నది మరి 3వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆ యొక్క చరణాలు ఆయన ఆలాపించినట్టుగా తెలుస్తూ ఉంది. మూడవది ఏంటంటే గాడ్స్ గ్లోరీ ఇన్ ద హెవెన్లీ థ్రోన్, పరలోకపు సింహాసనం మీద దేవుని యొక్క మహిమ ప్రభావం ఎలా ఉంది. 11వ చరణములో దావీదు గారు దాన్ని ఆలాపించారు. కనుక ఈరోజు మీతో ఈ మూడు విషయాలు మాట్లాడి మనము ఎలాగా ప్రోత్సహించబడాలి, జీవిత తుఫానుల్లో కొట్టుకొని పోకుండా నిరాశ నిస్పృహల్లో వేదన శోధన కష్టము కన్నీళ్ళు వచ్చినప్పుడు అలసిపోకుండా దేవుడిచ్చిన ఈ వాగ్దానాల్ని ఎలా మనం సొంతం చేసుకోవాలన్నది కీర్తనకారుడు దీని ద్వారా మనకు వివరించడం అనేది జరిగిందనమాట. ఒకటి మనం చూసినట్టయితే మరి దేవుని యొక్క స్వరము ఎంత ప్రభావితమైనది అన్నది కనుక మనం చూసినట్టయితే గాడ్స్ గ్లోరీ ఇన్ హెవెన్లీ టెంపుల్, దేవుని యొక్క పరలోకపు దేవాలయంలో దేవుని మహిమ, ఈ రెండు వచనాల్లో కూడా ఏముందంటే హెవెన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్, ప్రకటన 4-5 అధ్యాయాల్లో ఇదే ఉంది. అదే కమాండ్ ఇక్కడ దేవదూతలకి ఇవ్వబడింది. ఏమనంటే దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. దైవపుత్రులారా అంటే ఎవరు ఇక్కడ? దేవుని యొక్క దూతలు. మరొక చోట ఏముందంటే దేవుని కుమారులని ఉంది. కనుక ఈ ఆరాధన ఎలాగ జరుగుతూ ఉందంటే గనక దేవుని సన్నిధికి పరిశుద్ధ దూతలు వచ్చిన ఒక దినము తటస్థించినని యోబు గ్రంథములో మనం గమనిస్తాం. యోబు 1:6, 2:1 కూడా, కీర్తన 96వ అధ్యాయంలో కూడా మనము 7-9 చరణాలు కనుక చూసినట్టయితే ఏముంటుందంటే జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. కనుక ఈరోజు మనము ఆరాధిస్తున్నాము అంటే కనుక పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవుని సన్నిధికి రావాలి అని చెప్పి, సో హెవెన్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు యోబులో కూడా ఏముందంటే యోబు 1:6, 2:1 కనుక చూసినట్టయితే దేవుని దూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చిన ఒక దినమున అని ఉన్నది. ఆ దేవుని దూతలతో పాటు అపవాది కూడా అక్కడికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా మరి 38 యోబు 38:7 కూడా
అదే మాట మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన 89:6 అధ్యాయంలో కూడా ఏముందంటే, ఇదే దేవుని యొక్క కుమారులు అని ఉన్నది. మరి యోబు 38:7 ఏముందంటే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని ఉన్నది. కనుక ఆయన దేవాలయంలో పనిచేసేటువంటి యాజకులనండి లేవీలనండి, వారు ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి లేదు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి దేవుని స్వరం వినడానికి వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం సిద్ధపడి వెళ్ళాలి. అంటే ప్రతిష్ట ఆభరణములు అంటే నగలు అన్నీ ధరించుకోమని కాదు. యాక్చువల్గా ఏంటంటే, పరిశుద్ధమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపి ఉండటం. ఎందుకంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఎప్పుడు ఉందో అది బల సౌందర్యములు కలిగినటువంటి ఆరాధనగా ఉంటుందని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ప్రభావ మహిమలు యెహోవాకు ఆరోపించుడి అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అంతేకాదు ఆయన ప్రభావ మహాత్మ్యములు, ఆయన శక్తిని, ఆయన యొక్క అనంతమైనటువంటి దైవత్వాన్ని కొనియాడటానికి మానవుడు ఏపాటివాడు? అంతే కదా, ఏం మనం ఎంతవరకు ఆయన్ని మనం ఆరాధించగలుగుతున్నాము? మన ఆరాధనలో నిజముగా ఆయన స్వరాన్ని వినగలిగినటువంటి భాగ్యాన్ని మనం సంతరించుకుంటున్నామా? మగ్ధలేని మరియతో దేవుడు మాట్లాడాడు, అలాగే తోమాతో దేవుడు మాట్లాడాడు. ఈ దినము మనము అటువంటి అనుభవాల్లోనికి వెళ్ళగలుగుతున్నామా? అంతేకాదు ఆయన ఏమంటుందంటే, ఈ కీర్తనలో 4-9 చరణాలు కనుక చూసినట్టయితే, దేవుని శక్తిని సుడిగాలితోనూ తుఫాన్లతోనూ కీర్తనకారుడు పోల్చుతూ ఏంజల్స్ ఆర్ కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులని పిలవబడింది అంటాడు. అంతేకాదు ఈ యాజకులట లేవీలట దేవాలయానికి వచ్చినప్పుడు వారు ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించుకోవాలి అని, ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఆభరణాలు ధరించుకోవాల్సిన విధానం ఉందని నిర్గమకాండము 28:1 వ్రాయబడింది. కనుక దేవదూతలు ప్రత్యేకమైన వస్త్రాలతో దేవుని సన్నిధికి వస్తే, మనము ఎలాంటి వస్త్రాలు అంటే మన హృదయం అనే వస్త్రము ఎలాంటి పవిత్రతతో నింపబడి ఉంది, ఎలాంటి ఆరాధనతో నింపబడింది, ఎలాంటి పరిశుద్ధతతో నింపబడి ఉన్నాము అన్నది మనము గమనించుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన పాపరహితుడు, ఆయన ఏమాత్రము కూడా ఆయన దగ్గర చెడుతనము అనే దానికి, మురికితనం అనే దానికి చోటు లేదు. ఎందుకంటే ద స్ప్లెండర్ ఆఫ్ హిస్ హోలీనెస్ అని ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం కీర్తనకారుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభు వారి పట్ల మనం ఎప్పుడైతే అతి పరిశుద్ధులుగా ఉండి ఆరాధిస్తామో, మన ముఖములో దేవుని కాంతి వెలుగొందుతుంది. అది ఒక అందమైన సుందరమైన ఆరాధనగా, బలమైన ఆరాధనగా, ఆధ్యాత్మికమైన శక్తితో నింపబడిన ఆరాధనగా ఉంటుంది. అంతేగాని మనము మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే గట్టిగా పాడటం వలన కాదు. యాక్చువల్గా వెన్ యు ఆర్ వర్షిపింగ్, దట్ వర్షిపింగ్ షుడ్ గోస్ టు ద లార్డ్స్ ప్రెజెన్స్ లైక్ ఎన్ అరోమా. అంటే ఒక మంచి సుందరమైనటువంటి సువాసనగా దేవుడు ఆగ్రాణించాలి మన ఆరాధనని. మన ముఖములో ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో అలాగూ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధమైన ఆరాధన చేస్తామో, పరలోకము నుండి అనేకమైన దీవెనలు మన జీవితంలోనికి వచ్చి ఎలాంటి తుఫానైనా దేవుడు ఆపేయగలడు. ఆయన అంత గొప్ప సమర్థుడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు నమ్మాలని నేను ప్రభు పేరట మిమ్మలను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అంతేకాదు ఈ లోకములో ఆయన చేసినటువంటి ఆ గొప్ప స్వరము మన జీవితంలోని ఉన్నటువంటి తుఫాన్లను లెక్క చేసేటువంటి పరిస్థితికి రానివ్వదు. భయపడాల్సిన పరిస్థితి లేదు, దేనికి కూడా భయపడాల్సిన పరిస్థితి రానివ్వడైనా.
అందుకే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యొక్క సాగిలపడి పూజించి ఆరాధించండి. ఎంత చక్కగా చెప్తున్నాడు కీర్తనకాడు, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. సాగిలపడటం అంటే మన యొక్క అష్ట అవయవాలు కూడా భూమికి అటాచ్ చేయబడి దేవుని ఆరాధించగలగాలి. అంటే మనల్ని మనము పూర్తిగా తగ్గించుకొని ఆయన స్వాధీనంలోనికి వెళ్ళవలసిన ఆరాధన. అప్పుడు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మనం గమనించగలం. సో ద గాడ్స్ గ్లోరీ ఇన్ హెవెన్లీ టెంపుల్. రెండవది ఏంటంటే మరి గాడ్స్ గ్లోరీ ఇన్ ఎర్త్లీ టెంపులిస్ట్. అంటే భూమి మీద దేవుని మహాత్యము ప్రభావము ఎలా ఉంటుంది అంటే గనక కీర్తనకాడు వర్ణిస్తూ ఉన్నాడు. 29:3-9 కనుక చూసినట్టయితే యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరం అంటే అండి దేవదారు వృక్షములను విరుచును. ఎలా విరుస్తుందట? యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. మనకు ఎదురయ్యే ఈ సవాళ్లను ఆయన ముక్కలు ముక్కలుగా చేయగలదు ఆయన స్వరము. అంతేకాదు దూడవలే అవి గొంతులు వేయనట్లు ఆయన చేయను. లెబానోన్ను షిర్యోన్ను గురుపోతు పిల్లల వలె గొంతులు వేయనట్లు ఆయన చేయను. అంతేకాదు యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. అంతేకాదు ఆయన స్వరమట అరణ్యమును కదిలించును. ఇది చూడండి, ఇట్స్ లైక్ ఎ వెరీ డ్రమాటిక్ డిస్క్రిప్షన్ అబౌట్ ద లార్డ్స్ వాయిస్ స్టార్ట్స్ ఫ్రమ్ లెబనోన్ అండ్ ఇట్ టర్న్స్ టు యూ కెన్ సీ ఇట్ టర్న్స్ టు దిస్ కాదేశ్ అండ్ దెన్ ఇట్ టర్న్స్ టు ద సీ. ఎంత అంటే వెస్ట్వర్డ్స్ ఈస్ట్వర్డ్స్ అండ్ సౌత్వర్డ్స్ రకరకాలైనటువంటి డైరెక్షన్లో దేవుని స్వరము పనిచేయగలదు. మనం అనుకుంటాం ఈ మార్గంలోనే వెళ్తేనే జరుగుతుంది అనుకుంటాం, కానీ దేవుని స్వరము మన 360 డిగ్రీస్ మన చుట్టూ కూడా తిరిగి పనిచేయగలిగినటువంటి గొప్ప ప్రభావం కలిగినటువంటి స్వరము. అందుకే ఆయన ఏమంటున్నాడంటే యెహోవా స్వరమట దేవదారు వృక్షములను విరిచేది అంటున్నాడు. సో దిస్ ఈజ్ అన్ ఇన్స్పైర్డ్ అండ్ డ్రమటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ థండర్ స్టార్మ్ దట్ స్టార్టెడ్ సమ్వేర్ ఓవర్ ద మెడిటరేనియన్ సీ అండ్ మూవ్డ్ ఈస్ట్ వర్డ్ టు ద లెబనోన్ మౌంటైన్ రేంజెస్ టు కార్దేశ్ ఫారెస్ట్ రేంజ్. ఈ ప్రేరణ ఎంత అద్భుతంగా కీర్తనకాడు రాశాడంటే దేవుని శక్తి ఎంత బలమైందో ఈరోజు నీకు నాకు దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు, నేను ఎంత బలమైన శక్తివంతుణ్ణి అని. ఎందుకంటే ఆయన స్వరమట లెబానోను దేవదారు వృక్షములను విరుస్తుందట. ఈ లెబానోను పర్వతం అంట సముద్రం యొక్క మట్టానికి 10,000 అడుగుల ఎత్తుగా ఉంటుందంట. అంతేకాదు ఆ కానాను ఆ దగ్గరగా ఉన్నటువంటి కానానీయులు ఏమనుకుంటారంటే ఈ లెబానోను పర్వతమే తమ దేవతల గృహము, వాళ్ళు పూజించే దేవతలందరూ ఆ యొక్క పర్వతాల మీద ఉంటారని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కీర్తనకాడు దాన్ని కొట్టివేస్తే ఏమంటున్నారంటే దేవదారు వృక్షములు లెబానోను పర్వతం మీద మొలిచే ఆ ఎత్తైన దేవదారు వృక్షములను దేవుని స్వరం ఏం చేస్తుందంటండి ముక్కలు ముక్కలుగా ఇరుస్తుందని చెప్తోంది. దేవదారు వృక్షముల గురించి మనకి బైబిల్లో రాజుల గ్రంథంలోనూ అనేక చోట్ల చాలా గొప్పగా వివరించబడింది. కాబట్టి యెహోవా స్వరము గర్జించు తుఫానుగా మారి లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా చీల్చేది. అంటే అసలు చెట్టు ఎంత ఎత్తుంటుందో తెలుసా మీకు? 120 అడుగులు ఎత్తుంటుందంట, 30 అడుగుల వెడల్పు ఉంటుందంట. అంత బలమైన చెట్టుని దేవుని స్వరం ఏం చేస్తుందండి ముక్కలు ముక్కలుగా. సో మన ముందు ఎదురయ్యేటువంటి ఈ యొక్క తుఫానులు, జీవన తుఫానులు, ఆ యొక్క జీవిత నౌక
తుఫానులు చిక్కుకున్నప్పుడు ఏ దరి కానరాక మనం అల్లారిపోతూ ఉన్నప్పుడు దేవుని స్వరము అవలీలగా మనల్ని రక్షించగలదు అందుకే వాక్యానుసారంగా ఈ దేవదారు వృక్షాన్ని ఒక జాతికి ఒక దేశానికి ఇశ్రాయేలు దేశానికి అదే దావీదు వంశానికి కూడా ఇక్కడ కంపేర్ చేశారు అని కొంతమంది అంటూ ఉంటారు సో ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇస్ పవర్ఫుల్ అండ్ కెన్ షేక్ ద వైల్డ్నెస్ లైక్ ఎన్ ఎర్త్క్వేక్ భూకంపం ఎలా వస్తుందో అంత దానికంటే బలంగా మన జీవితంలో వచ్చేటువంటి తుఫానును దేవుని స్వరము ముక్కల చెక్కలుగా చేయగలదు అందుకే అవి దూడవలే గొంతులు వేయినట్లు చేయగలిగిన దేవుని స్వరము అరణ్యాన్ని కదిలించును అంతేకాదు దేవుని స్వరము మనం గనక వింటే మొండిబారిపోయిన మన జీవితాల్లో ఆనందము సంతోషము సమాధానము ప్రోత్సాహము జీవితంలోకి ఎంటర్ అవుతాయి కనుక ఈరోజు మొండిబారిపోయి ఏకాకిగా ఏకాంతములో జీవించాలనుకుంటే మనము దేవుని యొక్క స్వరమును కోరుకున్నప్పుడు దేవుని సన్నిధిని కోరుకున్నప్పుడు చాలా బలమైన శక్తిగా బలీయ శక్తిగా ఈ లోకంలోనే ఆయన నామ మహిమార్థము జీవించగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు అందుకే దేవదూతలు ఆయన యొక్క గొప్ప శక్తిని యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ చూసి దేవదూతలట చాలా ఆశ్చర్యంగా సంభ్రమంగా చూసేవట చూసి మనమైతే చూసేవాళ్ళం కానీ దేవదూతలు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాయట ఏమంటున్నాయంటే ఆయనకే ప్రభావం అనుచున్నవి దేవదూతలు దైవకుమారుడి లోకంలో పరిచర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కృపను కరుణ వాత్సల్యాన్ని జాలిని దయను అధికారాన్ని గుర్తించాయంట 1 తిమోతి 3:16 గనక మనం చూసినప్పుడు దేవుని సృష్టి జరుగుతున్నప్పుడు ఆ వారం రోజులు కూడా దేవుని శక్తిని చూసి దేవదూతలు నేర్చుకున్నట్లు యోబు 38:7 రాయబడింది ఈరోజు భూమి మీద ఉన్న సంఘం కూడా దేవదూతలు ఎలాగ నేర్చుకున్నాయో ఆ యొక్క దేవుణ్ణి చూసి ఎలాగ స్తుతించాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ 3:10 ఆయన చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పిన పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ ఉద్దేశించెను కనుక దేవదూతలకు పరలోకములో ఉన్న అధికారులకు అలాగే సంఘమం కూడా దేవుని జ్ఞానం తెలియచేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ జ్ఞానము ఆ స్వరము వినడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా అలాగే 1 పేతురు 1:12 ఏమంటున్నాంటే పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను కనుక దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు పరిశుద్ధాత్మ చేసిన అద్భుత కార్యాలు శిష్యుల ద్వారా అపోస్తల ద్వారా చేసిన కార్యాలు దేవుడు చూడటం కాదట దేవదూతలు కూడా తొంగి చూడాలని కోరుకుంటూ ఉన్నారు కనుక దేవుని కుమారులు దేవుని యొక్క కృపను గుర్తెరగడానికి మానవుని ద్వారా దేవుని యొక్క శక్తి ఎలాగ ఆరాధింపబడుతుందో చూడటానికి దేవదూతలు కూడా ముందుకు వస్తున్నట్టు మనం గమనిస్తున్నాం ఇక 3వ అంశంగా చూసినట్టయితే గాడ్స్ గ్లోరీ ఆన్ ద హెవెన్లీ థ్రోన్ దేవుని ఆ యొక్క పరలోకపు సింహాసనం మీద దేవుని మహిమ ఏ విధంగా ఉంది అంటే గనక అపొస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క సింహాసనం గురించి ఆయన మాట్లాడాడు తర్వాత పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు మాట్లాడారు ప్రకటన గ్రంథంలో అలాగే ఎహెజ్కేల్ మాట్లాడినారు వీళ్ళు మాట్లాడింది ఒక పక్కన పెడితే దావీదు ఎందుకు ఈ కీర్తనలో రాస్తున్నారంటే దావీదు యొక్క జీవితంలో కష్ట సుఖాల కలయిక మనం చూస్తూ ఉంటాం ఆయన 30 సంవత్సరాలప్పుడు 16 సంవత్సరాలప్పుడు పిలువబడ్డప్పటికీ 30 సంవత్సరాలు రాజుగా
సింహాసనం అధిష్ఠించడానికి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సౌలు ద్వారా, అలాగే తన కుమారుడైన సింహాసనం అధిష్ఠించాక తన కుమారుడైన అబ్షాలోం ద్వారా కష్టాలు చాలా ఆయన ఎదుర్కొన్నాడు. కనుక ఈ సమయంలో కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడంటే, ఆయన ఫీలింగ్స్ మనం చూద్దాం. ఒకవైపు ఏమో వర్షం అట, మరొక ప్రక్క నుంచి కొండల మధ్య నుండి జారి పడేటువంటి లైవ్ స్ట్రీమ్, అంటే ప్రవాహం, చక్కటి ఆ ప్రవాహము వాళ్ళు జారుతూ చక్కటి సౌండ్ క్రియేట్ చేస్తూ ఉంటుంటే, ఒక ప్రక్క నుంచి ఉరుము ధ్వని వస్తూ ఉంటే, మరొక ప్రక్క నుంచి ఆకాశపు మెరుపులు తళుకును మెరుస్తూ గంభీరమైన సౌండ్ వినబడుతూ ఉంటే, దావీదుకట ఏమి గుర్తొచ్చిందంటే, ఒకసారి నోవాహు దినాల్లో జరిగినటువంటి జలప్రళయం గురించి గుర్తొచ్చి, ఆయన ఈ యొక్క 6 నుంచి 9 వచనాలు ఆయన ధ్యానించాడని చెప్పి, ఆదికాండము 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఆయన ఆలోచించి ఉంటాడు అని చెప్పి, ఆ చదివి ఉంటాడని చెప్పి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయం చెప్తున్నారు. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, ఈ కీర్తనలో ఆయన చెప్తుంది. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన బయలుదేవతల ఇన్ఛార్జ్గా రాలేదు, కానీ దేవుని యొక్క మహాకృపను, దేవాది దేవునిగా, రాజాది రాజుగా, ప్రభుల ప్రభువుగా, తండ్రి అయిన దేవుని ఆరాధిస్తూ ఆయన ఆ యొక్క వర్షమును, దేవుడు ఎలా కంట్రోల్ చేయగలడు, ఆయన వర్షాన్ని ఎంత సమృద్ధిగా కురిపించగలడు, నోవా కాలంలో ప్రభువు వారు ఆజ్ఞాపిస్తేనే ఆ జలప్రళయం వచ్చింది. ఎంతగా అంటే భూమి యొక్క మరి పునాదులు మునిగిపోయేంత వరకు, అది కొండలు తట్టుకి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ ప్రవాహం వచ్చి భూమి మీద ఉన్న సమస్త మానవాళి, సమస్త పశువులు, సమస్త సృష్టి నశించిపోయినట్టు మనకు తెలుసు. 40 రాత్రులు 40 పగలు ఆ భయంకరమైన వర్షం వచ్చినప్పుడు, అయితే ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఆపాలన్నది కూడా దేవుడు నిర్ణయిస్తాడు. కనుక ఆయన యొక్క సంపూర్ణమైన కంట్రోల్లో సర్వసృష్టి ఉంది అని చెప్పడం కోసం ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మరి యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అని చెప్తూ, ఆయన నోవాహు జలప్రలయాన్ని గుర్తు చేసుకుంటూ, అంతేకాదు ఈ జలప్రలయంలో వచ్చిన వర్షాన్ని ఆరిపోయేటట్టుగా చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు, ఆ శక్తి ఆయనకుంది. కనుక కాదేశు అరణ్యం వైపుకి తుఫాను వెళ్ళినప్పుడు దానిని చూసి దేవునికి సమస్త సృష్టి మీద ఉన్న అధికారం బట్టి దేవునికి మనం భయపడినప్పటికీ కూడా ఈ తుఫానును చూసి భయపడవలసిన అవసరం లేదు అని చెప్తూ దావీదు ఈ చరణాలు గ్రహించి రాశాడని, మరి దావీదు 18 సార్లు ప్రభు స్వరము అనేది ఈ కీర్తనలో మెన్షన్ చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. 11వ చరణాల్లో దావీదు ఏమంటాడంటే, ఆయన భూమి ఆకాశములు సర్వానికి ప్రభు అని ఆయనకు అర్థమయ్యేటట్టుగా 11వ వచనంలో ఆయన ఏమంటాడంటే, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగి చేసి వారిని ఆశీర్వదించును అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభువు సమాధానం కలిగి చేసి వారిని ఆశీర్వదిస్తానంటే, నోవాహు తుఫాను నుండి కాపాడటముకి దేవుడు మరి ఆ దినంలో నరునికి ఒక నవ నిబంధనగా, ఇంకెన్నడూ కూడా నా ఉగ్రత వల్ల ఈ జలప్రలయం వంటిది రానివ్వను అని చెప్తూ ఆకాశంలో ఆయన ఏం పెట్టారండి, ఒక ఇంద్రధనస్సును గుర్తు చేశాడు. ఇది నా నిబంధన, ఇంకెన్నడూ మీ మీదకి ఇలాంటి ప్రళయము రానివ్వనని. కనుక అపొస్తలుని యోహాను దాన్ని ఎలా చూశాడంటే, తుఫానుకు ముందుగానే చూశాడు. ప్రకటన 4:3 మనకు గమనిస్తే, అలాగే ఎహెస్కేల్ కూడా తుఫాన్ల మధ్య దేవుని నిబంధన అయిన ఇంద్రధనస్సును ఆయన చూసినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక మనం ఎదుర్కొనేటువంటి జీవిత తుఫాన్లో దేవుని వాగ్దానాలు మనల్ని బలపరుస్తాయి, అంతేకాదు మన జీవితాన్ని ప్రోత్సాహపరుస్తాయి. కనుక ఇస్రాయేళ్ళకి చరిత్రను గమనిస్తే, వారి జీవితంలో మరి దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఆయన ప్రకృతి ద్వారానే వారికి అర్థమయ్యేటట్టు చేశాడు. ఉదాహరణకు వారి ఎర్ర సముద్రాన్ని దాటడం. రెండవది ఏంటంటే, మనం ఆది కాండము
ఆరు తొమ్మిదిలో కనుక చూసినట్టయితే నోవా కాలంలో జల ప్రళయము వివరించబడింది. కనుక ఈరోజు బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ మనవే అనుకుంటే, ఆ దేవుని స్వరము మనదే అనుకుంటే గనక మనం చాలా నిబ్బరంగా ధైర్యంగా భయపడకుండా జడేయకుండా నిశ్చలంగా దేవుని యొక్క మహాప్రభావం కింద మనం సంతోషంగా బ్రతకవచ్చు. అందుకే ఎఫెసి 1:18-23 గనక గమనిస్తే దేవుని శక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోమని అపొస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని కోరటం మనం గమనిస్తున్నాం. అంత గొప్ప శక్తి కలిగిన యేసు ప్రభు వారు మరణాల నుంచి జయం పొందుట ద్వారా మనకి పునరుద్ధాన శక్తిని జీవాన్ని ఇచ్చుట ద్వారా మన యొక్క జీవన పోరాటంలో ఎదురయ్యేటువంటి సమస్యల వల్ల మనం బలహీనలు కాకుండా బలము కలిగి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగిపోవడానికి దేవుని యొక్క స్వరము ఎంతగానో మనకి తోడ్పడుతుంది. ఉదాహరణకు మనకి ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి? ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే నిరాశ నిస్పృహలు కావచ్చు, లేకపోతే అపవాది మన మీద చేసేటువంటి తంత్రాలు కానీ దాడులు కానీ, లేకపోతే ఇంకా మన జీవితాల్లో వచ్చే వేదన, కష్టము, కన్నీరు, ఇవన్నిటినీ కూడా శోధనను జయించగలిగిన పరిశుద్ధమైన పవిత్రమైన బలమైన హస్తము కలిగిన యేసుక్రీస్తు వారు మన దగ్గర ఉన్నప్పుడు వారి ద్వారా మనం బలపరచబడి మరి ఎంతటి తుఫానైనా ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళగలిగిన శక్తి దేవుని స్వరం మనకి ఇస్తుంది. కనుక వెన్ యూ ఫీల్ వీక్ అండ్ లిమిటెడ్ ఆర్ ఐసోలేటెడ్, డోంట్ డిస్పైర్. నువ్వు నిరాశపడద్దు, ఒంటరిగా ఉన్నానని దుఃఖపడద్దు, లేకపోతే బలహీనుడి అయిపోయానని నువ్వు విచారించవద్దు. రిమెంబర్ దాట్ గాడ్ కెన్ గివ్ యూ స్ట్రెంగ్త్, నీకు బలం ఇవ్వగలడు ఆయన, నిన్ను 30, 60, 100 ఫలింప చేయగలిగిన వాడు. ఫలిభరితమైన జీవితాన్ని ఇవ్వడానికి నిన్ను పిలిచాడు, కానీ నిన్ను కింద పడేసేటటువంటి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడలేదు. ద పవర్ దట్ కంట్రోల్స్ క్రియేషన్ అండ్ రైజెస్ ద డెడ్ ఈజ్ అవైలబుల్ టు యూ. ఈరోజు నీలో ఎక్కడైతే చచ్చిపోయినటువంటి ఆ యొక్క వేదన ఉన్నదో, లేకపోతే చచ్చిపోయిన శవంగా నువ్వు ఏ పాత్రలో ఉన్నావో, అవన్నిటి నుంచి కూడా జయించి నీలో లైవ్లీనెస్, జీవాన్ని ఇవ్వడానికి, ఆయనలో ఉనికి కలిగి ఆయనలో చలించడానికి, ఆయనతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తిని మన మీద మనకి ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నాడు. అండ్ హీ కెన్ కంట్రోల్ ఓవర్ ద ఎంటైర్ క్రియేషన్ అండ్ రైజెస్ ద డెడ్ ఈజ్ అవైలబుల్ టు యూ. దిస్ ఈజ్ యువర్ ఆప్షన్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. ఇప్పుడు నువ్వు ఆలోచించడానికి, ఇంకా పోస్ట్పోన్ చేసుకోవడానికి తగిన సమయం కాదమ్మా. ఇది మీరు దేవుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన స్వరానికి లోబడి ఆయన యొక్క పాదాలు పూజ చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిన ప్రతి వారు వినాలని సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ వాక్యం వినిచున్న మా ప్రియులను ప్రభు, మరి ఎవరైనా కష్టంలో, కన్నీటిలో, వేదనలో ఉంటే మీ యొక్క స్వరము మహాప్రభావం కలిగినది, మీ స్వరము బలమైనది ప్రభు. మీరు మీ ప్రజలకు నైనా సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించడానికి మీరు ఈ లోకంలోనికి వచ్చారు తండ్రి. గొప్ప దేవుణ్ణి మేము పొందుకొని ఉన్నాము కనుక తండ్రి, మీ నామాన్ని మహిమపరచగలిగిన స్వరం వినడానికి మేము ప్రయత్నం చేయాలి ప్రభువా. ఈ దినాల్లో అపవాది తన స్వరంతో అనేక మందిని మోసగిస్తున్న సమయంలో తండ్రి, మీ ప్రత్యేకమైన స్వరాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకమును నీ బిడ్డలకు దయచేయమని ప్రభువా. ఎవరైతే ఆశగొని ఉంటున్నారో అటువంటి వారి ఆశను తీర్చమని తండ్రి, ఈ యొక్క లార్డ్స్ వాయిస్ ఛానల్ దినము నేను అనేక మంది వినడానికి, ఈ నామాన్ని గుర్తెరగడానికి, నీలో ప్రభువ వారు రావడానికి, నిన్ను అంగీకరించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినేమగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.